గొల్లగొండ మండల ప్రజలపై శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ కు ఎందుకంత చులకన భావం వ్యక్తపరుస్తున్నారో తెలియజేయాలని జనసేన పార్టీ నర్సీబడ్నమించ రాజన్న సూర్యచంద్ర ప్రశ్నించారు. సోమవారం గొల్లగొండ మండలంలో ఆయిలో వాజీవి ప్రాంతం 3 కిలోమీటర్ల మేర నిర్మించాలంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు పాదయాత్ర చేస్తూ 3 రాజధానులు వద్దు, 3 కిలోమీటర్ల రోడ్డు ముద్దు అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడారు. నర్సీపట్నంలో పరిధిలో 3 కిలోమీటర్ రోడ్డు చాలా దారుణమైన పరిస్థితుల్లో దగ్గర 3 సంవత్సరాలు పట్టి ఎదుర్కొంటున్నాం ఈ సమస్యని. మన ఎమ్మెల్యే గణేష్ గారు ఆల్రెడీ నిన్న దఫాలు వచ్చి రోడ్డు అంతా ఆయన నడుచుకుని వెళ్ళి మరి ఈ రోడ్డు చేసేస్తాం ఒక 4 నెలలు 3 నెలలు అని చెప్పేసి ప్రజలను తప్పుతో పట్టిస్తారు. సరే తప్పితే ఒరిగింది ఏమీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ మాకు ఎంతసేపు కూడా ఇది ఏంటో ఫారెస్ట్ పర్మిషన్ రావలేదని చెప్పేసి ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించడం తప్పితే ఒరిగింది ఏమీ లేదు. 48 లక్షల రూపాయలు ఆర్ఎన్బి నుంచి ఫారెస్ట్ వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ కింద కట్టాల్సి ఉంది ఫైనాన్స్ కమిషన్. ఆ 48 లక్షలు కూడా వీళ్ళు కట్టలేకపోతున్నారంటే వీళ్ళు అంటారు మేము కోట్లు వెళ్ళిపోతాం, మీకు ఎందుకు మొత్తం సాగతరి చేసేస్తాం ఆంధ్ర రాష్ట్రం అని చెప్తున్నారు. 3 రాజధానులు పూర్తంటారు. ఈ 3 కిలోమీటర్ రోడ్డు చెప్పొద్దు. 3 రాజధానులు మాకెందుకండి బాబు? ముందు ప్రజలు తప్పుతో పట్టించకుండా అర్జెంటుగా ఈ రోడ్లు వేసే ప్రక్రియ ప్రారంభించాలని మేమందరం కూడా జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం. 3 రాజధానులు వద్దు.